విద్యారంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం ఇలా అన్ని రంగాల్లో తనదైన మార్క్ పాలనతో సంచలనాలు సృష్టిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి క్రీడారంగంలోనూ ఆంధ్రప్రదేశ్ అద్భుతాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావటమే లక్ష్యంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో మెగా స్పోర్ట్స్ ఈవెంట్ను నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. 100 కోట్ల బడ్జెట్తో గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంచెలంచెలుగా సాగే ఈ టోర్నమెంట్ ద్వారా మట్టిలోని మాణిక్యాలాంటి ప్లేయర్లకు పదును పెట్టి మెరికల్లా తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రోత్సాహం ఉంటే సాధించలేనిది లేదు. క్రీడారంగంలో ప్రోత్సాహం లేక మరుగున పడిపోయిన, తెరమరుగైపోయిన ప్లేయర్లు ఎంతో మంది. అలాంటి వారితో పాటు మట్టిలో మాణిక్యాలాంటి ప్లేయర్లకు ఏపీ ప్రభుత్వం అద్భుతమైన ప్రోత్సాహం అందిస్తోంది. మెరికల్ లాంటి ప్లేయర్లను సిద్ధం చేసే దిశగా ఓ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో ఓ భారీ స్పోర్ట్స్ ఈవెంట్ను నిర్వహిస్తోంది. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక్కో సచివాలయం పరిధిలో 5 క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించడం ద్వారా అద్భుతమైన ప్లేయర్లను సిద్ధం చేయనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసి అద్భుతమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఈ ఈవెంట్ స్టార్ట్ చేసింది. సుమారు 50 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తారు. గ్రామ, వార్డు, సచివాలయ స్థాయి నుంచి 5 దశల్లో పోటీలను నిర్వహించనున్నారు. 15 ఏళ్ల వయసు పైబడి ఉన్న బాలబాలికలు అందరినీ పోటీలలో భాగస్వామ్యుల్ని చేసేలా ఓపెన్ మీట్ పోటీలు చేపడుతున్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనున్నారు. మొత్తం 12 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఉంటుంది. సో ఈ ఆడుదాం ఆంధ్ర ద్వారా 15 ఏళ్ల దాటిన ప్రతి ఒక్కరూ కూడా పాల్గొంటే వారందరికీ కూడా ఒక ఫిజికల్ ఫిట్నెస్తో ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వారికి నచ్చిన ఆటలో వాళ్ళు ఎదిగే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిభ ఉన్నవాళ్ళు నేషనల్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా ఎదిగేందుకు ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది ఈ ఆడుదాం ఆంధ్ర అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇది 5 స్టెప్స్లో ఈ గేమ్ జరగబోతోంది. ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 15,000 సచివాలయాల నుంచి స్టార్ట్ అవుతున్న ఈ గేమ్ ఫైనల్ స్టేట్ లెవెల్లో ఫినిష్ అవుతుంది. సచివాలయ పరిధిలో ఆడే వాళ్ళకి బేసిక్ స్పోర్ట్స్ కిట్స్ని ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. అలాగే కాన్స్టెన్సీ లెవెల్లో ఆడే వాళ్ళకి ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మరి ప్రొఫెషనల్ కిట్స్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే కాన్స్టెన్సీ డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్లో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా దాదాపుగా 12 కోట్ల రూపాయలు ఈ 5 గేమ్స్కి కలిపి ఇవ్వబోతున్నాం. రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు, సచివాలయాల పరిధిలో మొత్తం 5 దశల్లో గ్రామ పంచాయతీ, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 5 దశల్లో పోటీలు నిర్వహిస్తారు. దీనికోసం ఇప్పటికే గ్రామ, వార్డు, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. దీని బడ్జెట్ 100 కోట్లు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇంత పెద్ద క్రీడా సంబరాన్ని చేయలేదు, ఇంత మొత్తాన్ని కూడా ఎప్పుడూ కేటాయించలేదు. ఇది వన్ అండ్ ఓన్లీ యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే క్రీడల పట్ల ఆసక్తి, అభిమానం ఉన్న వ్యక్తి, యువత మీద నమ్మకం ఉన్న వ్యక్తి, ఎలాగైతే యువతకి ఉద్యోగ అవకాశాలు, పర్మనెంట్ జాబ్స్తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు చేసి చూపించారు. అలాగే ఈరోజు యువతలో ఉండే టాలెంట్ని బయటకు తీసి వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వడం కోసం ఈ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఇంత పెద్ద ఎత్తున, అంటే దాదాపుగా మీరు చూస్తే 50 రోజుల్లో 3 లక్షల గేమ్స్ అంటే 3 లక్షల మ్యాచ్లు ఆడిస్తున్నారు. మరోవైపు ఈ టోర్నీ కోసం ఏపీ ప్రభుత్వం 41.43 కోట్ల రూపాయల విలువైన 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్లను క్రీడాకారుల కోసం సిద్ధం చేసింది. ఈ పోటీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 9,060 క్రీడా మైదానాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు గుర్తించారు. ఈ టోర్నీని ప్రొఫెషనల్ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రభుత్వం దాదాపు ఒక్కో సచివాలయం పరిధిలో 5 క్రీడాంశాల్లో గెలిచిన వారికి ఆడుదాం ఆంధ్ర లోగోతో టీషర్ట్లు అందించనుంది. తొలి దశలో 17.19 లక్షల టీషర్ట్లను అందజేయనుంది. అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన జిల్లా స్థాయి విజేతలకు స్పోర్ట్స్ డ్రెస్ కిట్లను ఇచ్చేలా ప్రణాళిక రూపొందించింది.
అలాగే సచివాలయాల పరిధిలో వాలంటీర్ల సేవలను ఆడుదాం ఆంధ్ర పోటీల కోసం ఉపయోగించుకోనున్నారు. జిల్లా కోచ్లు, పీఈటీలు, పీడీలతో పాటు వాలంటీర్లకు అంపైరింగ్, డిజిటల్ స్కోరింగ్ పై తొలిదశ శిక్షణ అందించారు. క్రీడా సంఘాల ప్రతినిధులతో పాటు పలు ఫ్రాంచైజీల ప్రత్యేక బృందాలు ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ జిల్లా స్థాయి పోటీలను దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న వారిని నేరుగా ఫ్రాంచైజీలే దత్తత తీసుకుని శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న యువతకు సీఎస్కే ఇతర క్రికెట్ ఫ్రాంచైజీల్లో శిక్షణతో పాటు భవిష్యత్తు సీజన్లలో జట్టులో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కుతుంది. అందరినీ కూడా అన్ని భేదాలు పక్కన పెట్టి అన్నిటికి అతీతంగా అందరూ ముందుకొచ్చి స్పోర్ట్స్ అనేది మొత్తం సొసైటీని యునైట్ చేస్తుంది కాబట్టి అదే కాకుండా ఎంతోమంది టాలెంటెడ్ ప్లేయర్లు కూడా దాని నుంచి బయటకు వస్తారని మంచి స్థాయికి వెళ్తారని కూడా నేను అనుకుంటున్నాను. అంతకి ఏం లేదండి, వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళు ఫాలో కావాలి. గవర్నమెంట్, జగన్ గారు ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటారని కూడా నేను భావిస్తున్నాను. మరోవైపు యువతలో దాగి ఉన్న టాలెంట్ను ప్రోత్సహించే విధంగా ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోంది. ఇప్పటి వరకు 9 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న ఏపీ సర్కారు మరో 2 చర్చలు జరుపుతోంది. చెన్నై సూపర్ కింగ్స్, ప్రో కబడ్డీ లీగ్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ప్రైమ్ వాలీబాల్ లీగ్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్, పివి సింధు, ఆంధ్ర ఖోఖో అసోసియేషన్, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్, ఆంధ్ర వాలీబాల్ అసోసియేషన్తో ఒప్పందాలు చేసుకుంది. ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తో చర్చలు సాగుతున్నాయి. ఈ సంస్థల నేతృత్వంలో ఏపీ వ్యాప్తంగా టాలెంట్ సెర్చ్ నిర్వహించనున్నారు. క్రికెట్ లో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ అండ్ బ్యాడ్మింటన్ ఎవరైతే కన్నా బాగా ఆడతారో, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ కే చెప్తున్నా, క్రికెట్ లో ఎవరైనా కూడా మంచి ప్రదర్శన కనబరిస్తే గానా వాళ్ళ టాలెంట్ ని ఎంకరేజ్ చేసి ముంబై ఇండియన్స్ ద్వారానో లేదా చెన్నై సూపర్ కింగ్స్ ద్వారానో వాళ్ళ ద్వారా ఇక్కడ బాగా ఆడిన ప్లేయర్స్ కి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ అకాడమీస్లో ట్రైన్ చేసి వాళ్ళు ఒక మంచి స్టేజ్కి వెళ్లేలాగా చేయాలనేది కూడా ఈ కార్యక్రమం ముఖ్యమైన ఉద్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర మెగా టోర్నీ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. ఈ టోర్నీలో పాల్గొనడానికి యువత పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 10 మంది క్రీడాకారులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. యువత నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించింది. మరోసారి సాంకేతిక నిపుణులతో ప్రత్యేక యాప్లో స్కోరింగ్ నమోదుపై శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామ, వార్డు సచివాలయం, మండల స్థాయి వరకు ఆన్లైన్లో స్కోర్లు నమోదు చేసి వాటిని యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నియోజకవర్గ స్థాయిలో క్రీడాకారులు, ప్రేక్షకులు తమ మొబైల్లోనే స్కోర్ చూసుకునే విధంగా పోటీల సమయంలోనే ఆన్లైన్లో స్కోరింగ్ నమోదు చేస్తారు.